ఫ్రీ చూడండి మోటు పట్లు యొక్క స్నేహం పూర్తిగా ఉచితం కేవలం జియో సినిమాలో. సరే అయితే ముందు అతన్ని కాపాడదాం, ఆ తర్వాత అతని దగ్గర లూటీ చేయడానికి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. కాపాడండి మీ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్. మీరు ఎంతో ధైర్యం చేసి నన్ను కాపాడారు. కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నేను జాన్ ద డాన్ని. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో మర్యాదగా నాకు ఇవ్వండి. కలజోడు, మాంత్రిక కలజోడు. ఈ కలజోడు వేసుకుని మీరు ఎక్కడైనా చూసారంటే అది మొత్తం మట్టిగా మారిపోతుంది. ఇది మీకు ఏ రకంగానూ ఉపయోగపడదు. దాని వల్ల మీకు కేవలం సమస్యలే వస్తాయి. మాంత్రిక కళ్ళజోడ, దీన్ని నేను పెట్టుకుని చూస్తాను. అదిరింది, అద్భుతంగా ఉంది. ఆ చెట్టు ఎంత పొడుగ్గా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది. భలే భలే, ఇప్పుడు డాన్ అవుతాడు జాన్, డాన్ అవుతాడు ఈ జాన్. పురిపురి నగరం ప్రజలారా, నేను మళ్ళీ వస్తున్నాను. అరే ఆగండి, దయచేసి నా మాట వినండి, ఆగండి. సేటు గారు, మీరు వినగానే చాలా సంతోషిస్తారు. నేను దొంగతనాలు దోపిడీలు మానేశానని. ఇప్పుడు ప్రేమగా మీ దగ్గరున్న డబ్బు దశకు నాకిస్తారు. నేను అంతే ప్రేమగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అరే అడగ్గానే డబ్బులు చేతిలో పెట్టడానికి నేను ఏమైనా పిచ్చివాడు అనుకుంటున్నావా? మర్యాదగా మీ అంతటి మీరే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి, లేకపోతే చెంగంగానే పిలుస్తాను. అరే ఎందుకంత తొందర పడిపోతున్నావు? ఆహా, ఈ అందమైన నక్లిస్ ని ఒక్కసారి నన్ను చూడనివ్వు. ఎంత బాగుందో, భలే భలే, ఎంత విలువైనదో కదా. అరే ఏ మంత్రం వేశావు? అరే ఎంతో విలువైన నా నెక్లెస్ దోచేసుకున్నారు. నేనెంత నష్టపోయాను, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. నువ్వు ఇంకా ఏమి ఎక్కువగా నష్టపోలేదు, కానీ ఇప్పుడు నష్టపోతావు. ఒకవేళ నీ అంతట నువ్వే ఆ నగలు నా చేతికి ఇవ్వకపోతే, నేను ఎంతో ప్రేమగా ఈ దుకాణంలో ఉన్న నగలన్నీ మట్టిలో కలిపేస్తాను. వద్దు, నేను మీరు చెప్పినట్టే చేస్తాను. ఇదిగోండి ఈ డబ్బంతా తీసుకోండి. థ్యాంక్ యూ సేటు గారు. మనం ఇలాగే ప్రేమగా నెలకి ఒకసారో రెండు సార్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఆగండి, మోటు పత్రులు నన్ను కాపాడండి. జాన్ డబ్బులు మొత్తం తీసుకుని పారిపోయాడు. తన దగ్గర ఏదో మాయా కళ్ళజోడు ఉంది, దాన్ని పెట్టుకుని చూసి అన్నిటినీ మట్టిగా మార్చేస్తున్నాడు. నా దగ్గర ఉన్న విలువైన హారాన్ని కూడా మట్టిగా మార్చేసి నా దగ్గర డబ్బంతా దోచుకెళ్ళిపోతున్నాడు. మేము ఇప్పుడే వెళ్ళి అతన్ని పట్టుకుంటాం. మీరేం దిగులు పడకండి, వెంటనే చెంగం గారికి ఫోన్ చేయండి. అడ్డదారిలో వెళ్ళి మేము అతన్ని పట్టుకుంటాం. జాన్, మర్యాదగా ఆగు, నువ్వు తప్పించుకుని వెళ్ళలేవు. డాన్ని పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా మోటు పతులు. మా డైరీలో అసాధ్యం అనే పదానికే స్థానం లేదు. అలా అంటారా? అయితే నన్ను పట్టుకొని చూపించండి. భలే భలే, అందమైన సైకిల్, ఎంత విలువైన సైకిల్, ఎంత మంచి సైకిల్. భలే భలే, మీరు తొక్కుతుంటే భలేగా ఉంది. అరే మీరిప్పుడు నేల మీదే సైకిల్ తొక్కుతున్నారు, అంటే నా ఉద్దేశం ఒక్కసారి నేల చూసుకోండి, మీరు నేల మీద పరిగెడుతున్నారు. చింగం గారు, జాను బంగారు కొట్టును లూటి చేసి పారిపోతున్నాడు. వై ఫియర్, వెన్ చింగం ఇస్ హియర్, డోంట్ వరీ, నేను అతన్ని పట్టుకుంటాను. చట్టం మీద ఒట్టు. ఏయ్ పదండి.
స్టాప్ స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగు. అరే చింగం గారు, మీ గన్ను చాలా బాగుంది, చట్టం మీద ఒట్టు. అరే మీరెక్కిన జీపు కూడా చాలా అందంగా ఉంది చింగం గారు. సార్, జీపు మాయమైపోయింది, మనం గాల్లో ఎగురుతున్నాం. మీకు దెబ్బలేం తగలలేదు కదా సార్? మగాడికి దెబ్బలు తగలవు. నేను ఆలోచిస్తున్నాను ఆలోచిస్తున్నాను, అసలు జీప్ ఏమైంది, ఎలా మాయమైంది, ఆ రహస్యం ఏమిటి? నేను దాన్ని ఖచ్చితంగా కనిపెడతాను. చట్టం మీద ఓట్టు. సార్, మీరు ఇక్కడ ఉండవలసిన వారు కాదు సార్, ఎక్కడో ఉండవలసిన వారు. సార్, యు ఆర్ గ్రేట్, కానీ లిటిల్ లేట్ సార్. నాకు తెలుసు, నాకు తెలుసు. అయ్యమ్మా, ఈ మోటు పత్రులు మళ్ళీ నా మీద పడి తగలంటారు. ఎప్పుడు నాపైనే పడతారు ఎందుకు? నా రివాల్వర్ ఏమో మాయమైపోయింది, కొబ్బరికాయలేమో కరువు అయిపోయాయి. ఆ జాన్ ఈ మాయాజాలం ఎలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. జానీ పుర్పురి నగరానంతా దోచుకుంటున్నాడు. తను పెట్టుకున్న మ్యాజిక్ కళ్ళజోడుతో అందర్నీ భస్మం చేస్తానని బెదిరించుకుంటూ అందర్నీ దోచుకుంటున్నాడు. నా రివాల్వర్ ని కూడా మాయం చేసేశాడు. అతన్ని పట్టుకోవాలి, కానీ ఎలా పట్టుకోవాలి? అరే, మనం అతన్ని పట్టుకోవడానికి వేరే ఆయుధాలేమీ అవసరం లేదు, మన చేతులే చాలు. తుక్కు రేగేలా కొట్టి వాడి భరతం పడదాం. జాన్, ఈరోజు మేము తుక్కు రేగేలా కొట్టి నీ భరతం పట్టడానికి వచ్చాం. చెప్పు, ఏం చేయమంటావు? కిచడీలా కుమ్మేయమా, ఉప్మాలా ముద్ద చేయమా? అరే, నా గురించి తర్వాత ఆలోచిద్దురు గాని, ముందు మీ ఒంటి మీద బట్టల్ని కాపాడుకోండి. వారే వా, మీరు ఎంత అందమైన బట్టల్ని వేసుకొచ్చారు. మీ బట్టలు చూస్తుంటే మహా ముద్దొచ్చేస్తున్నాయి. మీరు వేసుకున్న బట్టలన్నీ చాలా బాగున్నాయి. అయ్యమ్మా, నా యూనిఫామ్ ఏమైపోయింది? జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నువ్వు మమ్మల్ని జంగిల్ మ్యాన్సన్ చేసేసావు. నేను నీ కళ్ళ జోడుని పగలగొట్టేస్తాను, నిన్ను వదిలిపెట్టను. చింగం గారు, నాకు తెలిసి మనం ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిదనుకుంటాను. ఇప్పుడు మీరు కట్టుకున్న ఆకుల్ని కూడా మట్టి చేయాలనిపిస్తుంది. చేయమంటారా, చేయమంటారా? వద్దు, ఒంటి మీద ఆకులు మాత్రం మట్టి చేయకు ప్లీజ్. పొతలు పారిపోదాం. హరే పొతలు, జాన్ వస్తున్నాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు, నువ్వే ఆలోచించు. జాన్ ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా సర్జీ. ఆహా, ఐదుగురు మహారాజులు ఒకచోటే ఉన్నారా? నాకు చాలా భయం వేస్తోంది. కొంపదీసి నన్ను అరెస్ట్ చేయరు కదా? జాన్, నువ్వే గెలిచావు, మేము ఓడిపోయాం. అవును పెద్దన్నయ్య, ఇక నిన్నెవ్వరూ ఓడించలేరు, అది మాకు అర్థమైపోయింది. అవును జాన్, నీ కళ్ళ జోడు చాలా శక్తివంతమైంది. చట్టం మీద ఒట్టు. కానీ చింగం గారు, జాదూగర్ గోగాక కళ్ళజోడు కంటే ఇదేమీ అంత అందంగా లేదు కదా. అవును జాన్, జాదూగర్ తమాషా కళ్ళజోడు కంటే ఇదేమంత అందంగా లేదు. ఏంటి, నిజంగానే నా కళ్ళజోడు అంత బ్యాడ్గా ఉందా? నేను ఒప్పుకోను. అరే, నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో అది నీ ఇష్టం. కావాలంటే నువ్వు ఒక్కసారి ఆ కళ్ళజోడు పెట్టుకుని నిన్ను నువ్వే బాగా అద్దంలో చూసుకో. అదుగో అద్దం, అక్కడుంది.
ఓకే ఇప్పుడే చూసుకుంటాను. అందరూ అబద్ధం చెప్తున్నారు, ఇది ప్రపంచంలోకెల్లా ఎంతో అందమైన కళ్ళజోడు. ఓ, ఇంతకంటే అందమైన కళ్ళజోడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇది చాలా చీటింగ్. నన్ను మీరు మోసం చేశారు, నువ్వు పిచ్చివాణ్ణి చేశారు. మీరందరూ కలిసి నా వెనకాల ప్లాన్ వేసి ఇంత అమాయకమైన వాణ్ణి మోసం చేయడానికి మనసలా ఒప్పింది. మమ్మీ, నా కళ్ళజోడు. ఏడవకు జాన్, అంతగా ఏడవకు. నువ్వు ఏడవడానికి ఇంకాస్త టైం మిగిలింది. మనకి దెబ్బలు తప్పు.